రేపు కార్తీక సోమవారం నాడు పూజలేమి చేయలేని వారు ఈ ఒక్కటి తింటే చాలు, సకల శుభాలు కలుగుతాయి. ఇవి తినటం వల్ల శివుడు ప్రసన్నం చెంది మీకు 1 కోటి రూపాయల రూపాను పంపుతాడు. కార్తీక సోమవారం పూజలు చేసుకోవడానికి వీలు కాని వారు ఇది తింటే పూజ చేసిన ఫలితం కూడా దక్కుతుంది. కార్తీక మాసం అంటే పార్వతీ పరమేశ్వర్లకు ఎంతో ఇష్టం. కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. కార్తీక మాసంలో ప్రతిరోజు పూజలు నియమాలు పాటించలేని వారు కనీసం కార్తీక సోమవారాల్లో చేసుకున్న ఫలితం వచ్చేస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అయితే కార్తీక సోమవారం కూడా పూజలేమి చేయలేని వారు ఇది ఒక్కటి తింటే చాలు, పూజలు చేసిన పుణ్యంతో అష్టైశ్వర్యాలు సిద్ధింప చేసుకుంటారని పెద్దలు అంటున్నారు. అయితే రేపు కార్తీక సోమవారం స్నానం చేశాక ఇది ఒక్కటి తింటే మీకు పూజ చేసిన ఫలితం దక్కుతుంది. స్వయంగా శివుడే మీకు 1 కోటి రూపాయలను పంపుతాడు. మరి కార్తీక సోమవారం రోజు ఏం తింటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు శివుడి చెమట నుండి పుట్టిన ఒక భూతం గురించి తెలుసుకుందాం. ఇక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. పూర్వకాలంలో అంధకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను వాసులను ముప్పు తిప్పలు పెట్టగా అప్పుడు లోక సంరక్షణార్థం పరమేశ్వరుడు ఆ రాక్షసుడితో యుద్ధం చేశాడు. ఆ సమయంలో శివుడి లలాటం నుండి రాలిన ఒక చెమట బిందువు భూమిపైకి పడి దాని నుండి భయంకరమైన పాదాల వదనంతో ఒక గొప్ప భూతం ఉద్భవించి క్రమక్రమంగా భూమి ఆకాశాలను ఆవరించసాగింది. ఆ మహాభూతాన్ని చూసిన ఇంద్రాది దేవతలు భయభ్రాంతులయ్యారు. బ్రహ్మదేవుడి శరణు వేడుకున్నారు. సర్వలోక పితామహుడు అయినటువంటి బ్రహ్మ దేవతలను ఊరడించి ఆ భూతమును అధోముఖంగా భూమి యందు పడవేసే విధానం చెప్పాడు. బ్రహ్మదేవుడి ఆనతి ప్రకారం దేవతలందరూ ఏకమై ఆ భూతమును పట్టి అధోముఖంగా కిందకు పడవేశారు. ఆ భూతం భూమిపై ఈశాన్య కోలమున శిరస్సును నైరుతి కోలమున పాదములు వాయువ్య ఆగ్నేయ కోణాల యందు వాహువులు ఉండునట్లు అధోముఖంగా భూమిపై పడింది. అది తిరిగి లేవకుండా దేవతలు దానిపై కూర్చున్నాడు. ఇంతమంది దేవతల తేజస్సుతో వెలుగొందుతున్న ఆ భూతాకార అద్భుతాన్ని చూసిన బ్రహ్మదేవుడు దాన్నే వాస్తు పురుషుడిగా సృష్టించారు. భాద్రపద బహుళ తదియ మంగళవారం కాలంలో ఆ వాస్తు పురుషుడు జన్మించాడు. ఏ అపకారం చేయని నాపై అధిష్ఠించి ఈ దేవతలు పీడించుచున్నారు. వీరు ఉండి నన్ను కాపాడమని వాస్తు పురుషుడు బ్రహ్మదేవుడిని వేడుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు సంతోషించి వాస్తు పురుష గృహంలో నిర్మించినప్పుడు ఈ విధమైనటువంటి గృహప్రవేశ సమయంలో యందు గ్రామ నగర పట్టణ దుర్గ దేవాలయ జలాశయ నిర్మాణ సమయంలో ముందుగా నిన్నే పూజిస్తారు. అలా పూజించని వారికి దరిద్రంతో పాటు అడుగడుగున విఘ్నములు చివరకు మృత్యువు కూడా సంభవిస్తుందని వాస్తు పురుషుడికి వరం ఇచ్చాడు. అంతేకాక వాస్తు పురుషుడిపై అష్టదిక్కులలో ఉన్న దేవతలు తృప్తి పొందు విధంగా ఆయా స్థానాల్లో నివసించే దేవతలు వారి వారి విధులను నిర్వహించటం వలన గృహస్థులకు సర్వ సుఖములు సత్ఫలితాలు కలుగుతాయని ఆశీర్వదించాడు. బ్రహ్మదేవుడి ఆశీస్సుల ప్రకారం ఈశాన్యమున ఈశ్వరుడు, ఆగ్నేయమున అగ్ని, నైరుతులు నిరుతి, వాయువ్యమున వాయువు, తూర్పున ఆదిత్యుడు, దక్షిణమున యముడు, పశ్చిమమున వరుణుడు, ఉత్తరమున కుబేరుడు అష్టదిక్కులలో అధిష్ఠించిన ఈ దేవతలు తృప్తి చెందే విధానంగా ఇల్లు నిర్వహిస్తే ఆ గృహంలో నివసించేవారు సర్వసుఖ సంపదలను పొందుతారు. ఇదే వాస్తు పురాణమని పండితులు చెప్తున్నారు. ఈశాన్యంలో పూజలు, పవిత్ర కార్యములు, ఆగ్నేయమున అగ్నిదేవుడికి సంబంధించిన వంట వార్పు, నైరుతిన ఆయుధ సామాగ్రి, వాయువ్యమున విలాస చిహ్నములు, తూర్పున ఆదిత్యుడికి ప్రీతికరమైన పనులు, యమస్థానమైన దక్షిణమును శిరస్సుకు నిద్రించటము, కుబేరస్థానమైన ఉత్తరాన్ని దర్శిస్తూ మేలుకొనుట, వర్ణస్థానమైన పశ్చిమాన పాడి పశువులను పెంచుట మొదలైన విధులు ఆయా దిక్కుల దేవతలకు తృప్తిని కలిగిస్తాయి. ఈ సారాంశాన్ని వాస్తుశాస్త్ర నియమాలు మనకు తెలియజేస్తున్నాయి. ఇక వీడియోలోకి వస్తే తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు నెలలో
ప్రతి ఒక్క నెలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే అన్నిటికంటే కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలోనే కార్తీక సోమవారం నాడు పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాస వ్రతము ఆచరించి దాన ధర్మాలు చేస్తే సకల పాపాల నుండి విముక్తి పొందవచ్చునని పాండితులు చెప్తున్నారు. కార్తీక సోమవారం అంటే శివ ఫలితాలకు సంకేతం. ఈ పవిత్రమైన రోజున వివాహిత మహిళలు భక్తి శ్రద్ధలతో భోలా శంకరుణ్ణి పూజిస్తే దీర్ఘ సుమంగళి భాగ్యం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు, సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ప్రవహించే నదిలో స్నానం చేసి అరహర శంభో అరహర మహదేవ అంటూ ఈశ్వరుడికి నమస్కరించుకుంటే కష్టాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయని చాలామంది విశ్వసిస్తారు. కార్తీక మాసంలోని సోమవారం పూట ఉపవాసం ఉండి పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి. ఇలా చేయటం వల్ల కైలాసవాస దర్శన భాగ్యం కలుగుతుందని శాస్త్రాలలో వివరించబడింది. దీన్నే కార్తీక నప్తాలు కూడా అంటారు. సాధారణంగానే సోమవారం అంటే ఈశ్వరుడికి ప్రీతికరమైనది. అందులోనూ కార్తీక సోమవారాలు అంటే శివుడికి మరింత ఇష్టం. సోమ అనే పదంలో సోమ అంటే సాప్లెస్ ఉమ అని అర్థం వస్తుంది. అంటే ఉమ్మతో కలిసి ఉన్న పరమేశ్వరుడిగా చెప్తుంటారు. ఈ కారణంగా సోమవారం రోజున శివుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల విశేష ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతూ ఉన్నారు. కార్తీక సోమవారం సాయంత్రం రోజున సంధ్యావేళలో పరమేశ్వరుడిని ఎదుట దీపారాధన చేసుకోవాలి. అనంతరం పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయించి ఈశ్వర వ్రత నియమాలను పాటించాలి. ఇలా చేయటం వలన ఇంట్లో డబ్బు ఆహారం కొరత అనేది రాకుండా నిత్యం సుఖశాంతులు సిద్ధిస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. కార్తీక సోమవారం రోజున పరమేశ్వరుడు ప్రసన్నం చేసుకునేందుకు బిల్వ పత్రాలతో పూజించుకోవాలి. మీ ఇంట్లో స్వయంగా చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. దీన్ని మీరు తీసుకొని ఇతరులకు ప్రసాదంగా ఇవ్వాలి. కార్తీక సోమవారం సాయంత్రం ఏదైనా పరమేశ్వరుడి ఆలయానికి వెళ్ళి కార్తీక దీపం వెలిగించటం వలన సకల దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సుప్రసిద్ధ ఆలయాలు లేదా సమీపంలోని ఆలయాలకు చేరుకొని పంచముఖం గల దివ్యలతో దీపాలను వెలిగించటం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయని పురోహితులు చెప్తున్నారు. కార్తీక మాసం నెల రోజులు దీక్షలో ఉండవచ్చు. అలా ఉండలేని వారు కనీసం కార్తీక సోమవారాలైన కొన్ని నియమాలను పాటించాలని ధర్మశాస్త్రం చెప్తుంది. సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనస్కారకుడు. మనసును అదుపులో పెట్టుకోవాలనుకునే వారు, అంటే అనవసరమైన కోరికల వైపు వెళ్ళనీయకుండా ఒక క్రమ పద్ధతిలో తమకు ఏది అవసరం ఏది కాదని తెలుసుకొని తమ కర్మలను తగ్గించుకోవాలనుకునే వారు ఈ సోమవారాలు ప్రాతకాలాన్ని స్నానం చేసి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రుని చూశాక భోజనం చేయటం మంచిది. ఇక సర్వేలు కూడా తెలిసిన విషయం ఏమిటంటే సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించే వారి శాతం మిగతా రోజులలో కంటే ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం చంద్రుడు. మనసు చాలా చంచలమైనది. అది ఒకరి మాట వినదు, తనకు తోచినట్టుగా తాను చేసుకుంటూ వెళ్తుంది. దానిని అదుపులో పెట్టుకోవడం మానవుడిగా పుట్టినందుకు మన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని మరిచి మనసు అనుకూలంగా జరిగి మంచి ఫలితం వస్తే తాము గొప్పగా చేశామని, పనులు అనుకూలంగా లేకపోతే భగవంతుడు అనుకూలించలేదని తమ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదు. మనసును అదుపులో పెట్టుకోవడం అందరికీ అవసరమే. కాబట్టి అందరూ తప్పకుండా కార్తీక మాసంలో ఈ సోమవారాలు వ్రతం చేయాలి. కార్తీక సోమవారం అంతా పరమేశ్వరుడి సేమలో ధరిస్తే విశేష ఫలితాలు వస్తాయి. కార్తీక సోమవారం ఆ పరమేశ్వరుడికి ఎంతో శుభకరమైన రోజు. ఈ కార్తీక సోమవారం రోజున పరమశివుడికి అభిషేకాలు పూజలు చేయటం వలన స్వామివారు ప్రతి చెంది ఆయన అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. కార్తీక సోమవారం రోజు ముత్తైదువులు శివుడి దర్శిస్తే మాంగళ్య బలం చేకూరుతుందని భావిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో శివుడు ఆలయాలను దర్శించి బిల్వ దళాలతో ఆయనను పూజించటం ఎంతో శుభమని పండితులు చెప్తున్నారు. కార్తీక సోమవారం అనేది పరమ పవిత్రమైన పర్వదినం. కార్తీక సోమవారాల్లో ఏదైనా మైలు వల్ల పూజ చేయడం కుదరని వారు, సమయం లేక పూజ చేయడం కుదరని వారు కనీసం దీనిని తిన్నా చాలు, శివుడి అనుగ్రహం కలుగుతుంది. మరి పూజలేమి చేయలేని వారు
కార్తీక సోమవారం నాడు తినవలసిన ఆ పదార్థం ఏమిటంటే నేతి బీరకాయ పచ్చడి. నేతి బీరకాయతో పచ్చడి చేసుకొని కార్తీక సోమవారం నాడు తినడం వలన మీకు కోటి జన్మల పుణ్యం వస్తుంది, ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. నేతి బీరకాయను కార్తీక మాసంలో తినాలని మన పెద్దలే చెప్పారు. ఈ కార్తీక మాసం అంతా కూడా కాకపోయినా కార్తీక మాసంలో సోమవారాలు ఈ నేతి బీరకాయను తినాలి. కూర రూపంలో కానీ పచ్చడి రూపంలో కానీ నేతి బీరకాయను తింటే మీకు శివానుగ్రహం కలుగుతుంది, ఇంకా మీకు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. కార్తీక సోమవారం లేదా కార్తీక మాసంలో నేతి బీరకాయ తినడం వల్ల చాలా లాభాలు కలుగుతాయి. సాధారణంగా కార్తీక మాసంలో అరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. మనం తినే ఆహారం సరిగ్గా అరగకపోతే అనారోగ్యానికి గురి అవుతాం, మన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. నేతి బీరకాయ పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. మనం తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం అవ్వడానికి నేతి బీరకాయ చాలా ఉపయోగపడుతుంది. మరి మీరు కూడా రేపు కార్తీక సోమవారం కూర రూపంలో కానీ పచ్చడి రూపంలో కానీ ఈ నేతి బీరకాయను కూర వండుకొని తినండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి. కానీ ఈ నేతి బీరకాయ పచ్చడిని మీరు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా చాలా తక్కువ నూనె ఉప్పుతో ఉపయోగించి తయారు చేసుకొని తినాలి. ఈ విధంగా కార్తీక సోమవారం రోజు ఎవరైతే నేతి బీరకాయ పచ్చడిని తింటారో వాళ్లకు ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీకు కుదిరితే మాత్రం తప్పకుండా పూజ చేసుకోండి. అలా పూజ చేసుకొని పరమేశ్వరుడి ఆశీర్వాదం తీసుకొని నేతి బీరకాయ పచ్చడిని తినండి. పూజ చేయడం కూరని శివుని తలుసుకొని నేతి బీరకాయ పచ్చడిని తినండి. పచ్చడి అనే కాదు, ఈరోజు ఏ రూపంలోనైనా సరే నేతి బీరకాయను ఆహారంగా స్వీకరిస్తే మహాపుణ్యం కలుగుతుంది. కార్తీక సోమవారాలు కార్తీక మాసంలోని అత్యంత విశిష్టమైన రోజు. కార్తీక సోమవారం రోజు శివుణ్ణి పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, పుణ్యఫలం చేకూరుతుంది. ఈరోజు శివాలయాన్ని దర్శిస్తే అనుకున్న కార్యాల విజయం లభిస్తుంది. అలాగే కార్తీక సోమవారం రోజు మెత్త పూలను శంఖపూలను జిల్లేడు పూలను మహాశివుడికి సమర్పిస్తే మీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు. కార్తీక సోమవారం రోజు ఎవరైతే శివుణ్ణి భక్తిగా ఆరాధిస్తారో వారు శివలోకాన్ని పొందుతారు. కార్తీక సోమవారం రోజు దీపదానం చేస్తే సమస్త పాపాలు పోయి సకల ఐశ్వర్యాలు పొందుతారు. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే కార్తీక సోమవారం రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రాలను చూసి భోజనం చేస్తే అలాంటి వారి పాపాలన్నీ కూడా అగ్నిలో పడిన దూది మాదిరిగా నశిస్తాయి. కార్తీక సోమవారం రోజు శివలింగానికి అభిషేకం చేసి పూజ చేసి రాత్రికి భోజనం చేసేవారు ఆ మహాశివుడికి ఇష్టమైన వ్యక్తులు అవుతారు. అలాగే కార్తీక సోమవారం రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన ఉత్తరేణి ఆకులను నీటిలో వేసుకొని స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రము పోయి శరీరంలోనే ఉండే వ్యాధులన్నీ కూడా నశిస్తాయి. ఆ మహాశివుడికి ఉత్తరేణి ఆకు అంటే ఎంతో ఇష్టం అని శివపురాణంలో చెప్పారు. కార్తీక సోమవారం రోజు గుప్పెడు ఉత్తరేణి ఆకులతో స్నానం చేసే నీటిలో వేసుకొని చేస్తే అన్ని రకాల దిష్టి దోషాలు నరదిష్టిపోతాయి. ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది, మీ శరీరానికి దివ్య శక్తి వస్తుంది. కాబట్టి ఎంతో శక్తివంతమైన కార్తీక సోమవారం రోజు మీరు కూడా చిన్న చిన్న పనులను చేసి పరమేశ్వరుడి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఈ నేతి బీరకాయను కూర రూపంలోని పచ్చడి రూపంలో కానీ తినండి. తిన్నట్లయితే మంచి ఆరోగ్యం వస్తుంది. నేతి బీరకాయ పచ్చడిని మీరు ఏ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా చాలా తక్కువ నూనెతో చేసుకోండి.